నమస్కారం, వెల్కమ్ టు ఆద్యం మీడియా. ఇప్పుడు మన స్టూడియోలో ప్రముఖ అనాలిసిస్ట్ అయిన అడిసుమేలి శ్రీనివాస గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సమకాలీన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఓ సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 సెంట్ల భూమి కోసం అని 200 మంది పోలీసులు పట్టుకొచ్చి అర్ధరాత్రి 2 గంటలకి ఆయన పాత్రికని అరెస్ట్ చేశారు. దీంట్లో ఏంటండి మతలబ్ ఏంటి? అర్ధరాత్రి వెళ్ళాల్సిన అవసరం ఏంది? సిబిసిఐడి అనేది ఏది కూడా ఓన్లీ ఆ గవర్నమెంట్గా పనిచేస్తుందా, ప్రజల కోసం పనిచేయట్లేదంటారా? అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సిఐడి పోలీసులు కూడా అందరూ ఉంటారండి అందులో. మీకు వీళ్ళు ఇది నేను ఎలా చూస్తానంటే, బీసీల మీద దాడి కింద చూస్తానండి. బీసీ కమ్యూనిటీ మీద ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కానీ, ఆ నాయకులు ఏ స్థాయిలోనే ఉండేవండి, వాళ్ళ పట్ల వీళ్ళ అవలంబించే విధానం, వాళ్ళ పట్ల వీళ్ళు ఎందుకు లోకుగా ఉన్నారు, వీళ్ళు తేలిగ్గా తీసుకుంటున్నారు. అయ్యన్ పాత్రుడు గారు చిన్నవాడు, ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ అయ్యాడు, ఆయన మంత్రి, ఎప్పుడు పార్టీ అధికారంలో ఎప్పుడున్నా ఆయన మంత్రిగా ఉన్నాడు. పైగా వాళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యేగా చేశాడు, సర్పంచ్గా చేశారు. అది చిన్న ఫ్యామిలీ ఏం కాదు కదండి, ఆయన ఒక చరిత్ర ఉన్న ఫ్యామిలీ. అటువంటి ఆయన టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతూ ఇలా చేస్తుంటే 200 మంది వెళ్ళిపోయి సిగ్గుచేడేడంటే 2 సెంట్ల భూమి గురించి అంట. అసలు వీళ్ళ దొబ్బేసిన దాని చూసి చూస్తే 100,000 మందిని పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి. తలకిందులు ఏడాది చింత చెట్టుకి మామూలుగా ఇప్పుడు ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో వీళ్ళందరూ చరిత్ర తీసుకుంటే, వాళ్ళందరూ 100,000 ఎకరాలు దొబ్బేసి, 100,000 కోట్లు దొబ్బేసి జైళ్ళలో గట్టా తిరిగేసి వచ్చి అందులో ఎవడనెప్ప దొంగ లెక్కలు రాసుకుని నీట్గా టక్కలు చేసుకుని తెల్లగడ్డం పెంచుకుని ఢిల్లీలో సాష్టాంగ నమస్కారం, బాత్రూమ్ క్లీనింగ్ ఇలా చేస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ ఏం చేయాలండి వీళ్ళందరినీ? అంటే ఇక్కడ సపోజ్ వాళ్ళు రాత్రి 2 గంటలకు వచ్చారండి, అయ్యన్న పాత్రుడి గారికి ఏమైనా లైసెన్స్డ్ కానీ ఉందనుకో, ఎవరైనా వచ్చారు ఈ దొండిపళ్ళెం బ్యాచ్ కానీ వచ్చిందేమో దబ్బదబ్బలను కలిసి పడేసేయడానికి ఏంటండి? ఇప్పుడు నిజంగా పోలీసులు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినోడు వాళ్ళ కుటుంబాన్ని ఎలా కాస్తాడు? ఇప్పుడు అక్కడ మెన్ వెళ్తారు, పోలీస్ మెన్ అంటారు కదా, వాళ్ళు వెళ్తారు. ఆ వెళ్ళిన వాళ్ళు అవతలవాడు వీళ్ళు ఎవరో ఏం తెలుసు, పోలీసులు అంటే రైట్ రాయాలిగా నువ్వు రాజమార్గంలో రావాలి కదా, డే టైం వచ్చి మీకు అరెస్ట్ వారెంట్ ఉంది, ఇదిగో నోటీస్ ఇస్తున్నాం, మీరు రావాలి పలానా చోటకే మీ విచారణకే, మీరు రాకపోతే అరెస్ట్ చేస్తాం, ఇది ప్రొసీజర్ కదా. మరి గోడ దూకి మరి అదేనండి, ఇప్పుడు వీళ్ళందరూ దొండుపేళం బ్యాచ్ వాళ్ళతో ట్రైనింగ్ తీసుకున్నట్టు ఉంది, వాళ్ళు అంతే కదా, అడ్డగోలే ఆహారం దురుసుగా ఆహరించడం, అయ్యన్న పాత్రుడి గారిని భుజం మీద చెయ్యేసి తోసాడు ఒకడు, అది అయ్యన్న పాత్రుడి గారు మర్చిపోయినా ఆయన అభిమానులు ఎవరో మర్చిపోరండి. రేపో మాపో అధికారం మారుద్ది, రేపు వద్దని ఆయన పట్టుకు ఇరగొట్టే ఇరగొండి ఎవడండి దిక్కేళ్ళకి? ఇప్పుడు ఇవాళ అధికారం ఉంది, మా మేమేమనుకున్నా జరుగుద్ది, మాకు తిరుగులేదు అని అనుకుంటారు. ఎవడ కాడు నా అంతటాడు లేడని చెప్పి బారు విరుచుకుని తిరిగినోడు కుప్పకూలిపోతాడు, ఎందుకంటే కళ్ళు ఎత్తిమే గెలిపిన వాళ్ళకి. ఎవడో పయ్యోడు పరిమాణంలో పిచ్చోడు ఒకడో ఆదేశాలు ఇస్తాడు ఒక అధికారి, ఆడ బూట్లు నవ్వుతాడు, మీకెందుకయ్యా బాబు ఇంత దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం మీకేంటి? అవసరం లేదు సార్. ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్ అండి, మీకు ఎందు తీసుకురండిరా అని చెప్తారు, మీరు తీసుకురాలేకపోతే ఎందుకు తీసుకురావట్లేదని ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి మా దుర్భాషలన్నీ మాట్లాడతారు. కానీ మీ ఇప్పుడు రేపు వద్దని మీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఎవడ కాస్తాడు? ఎముకలు సున్నంలోకి లేకుండా కొట్టిపాడేస్తారా? అయ్యన్న పాత్రుడి గారు ఒక విజిలే నేను కానీ ఒక ఈయన కానీ వేసానంటే మాయలోడి సినిమాలో అలాగ కానీ ఒక విజిలే చేయడం కానీ అది చూసుకోండి హాయిని మడతెట్టారా వీళ్ళు తరవండి ఆయన తీసుకెళ్ళటానికి. ఇక్కడ కొల్ రవీంద్ర గారు చాలా సౌమ్యుడు, ఆయన కూడా విరికించారు. అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు గారు ఆయన్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ బీసీ నాయకులని టార్గెట్ చేశారు, కళా వెంకటరావు గారిని అరెస్ట్ చేశారు అన్నాడు, మళ్ళీ వెంటనే వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు మొన్న రీసెంట్ కూడా పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితి కదా సార్. పవన్ కళ్యాణ్ గారిని రాత్రి ఆ రాత్రి జరిగిన దుర్మార్గాన్ని ఆయన చెప్పాలి, పూర్తిగా చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు కొంత చెప్పదు లేడు, ఆయనకేం వీళ్ళు పరుగు దొక్కి కింద ఆలోచిస్తున్నారు, చెప్పాలండి చెప్పాలి. ఆ టైంలో ఎవరు అండగా ఉన్నారో కూడా చెప్పాలి, ఎందుకంటే జనాలు తెలియజేస్తే ఆ టైంలో ఆయనకి ఎవరు అండగా ఉన్నారు, ఎవరు ఆయన కలిసి సంఘీభావం ప్రకటించారు, అది ప్రజలకు అది ఒకటి కనపడుతుంది. కానీ బిహైండ్ ది స్క్రీన్ ఏముంది, ఏం జరిగింది, ఎవరు నీకు నిజంగా అండగా నిలబడ్డారు, ఎవరు నువ్వు ఫోన్ చేస్తే పట్టించుకోలేదు, ఎవరు వచ్చి నీకు సంఘీభావం ప్రకటించారు, రేపు వద్దని కలిసి పనిచేద్దాం అనుకుంటే 2 కేడర్లు కలిసి పనిచేయాలంటే ఇక్కడ అగ్గెట్టి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరూ నోరు మూసుకుంటారా? కోవట్లు జనసేన ముసుగులో వైసీపీ కోవట్లు ఉంటారు, బుల్షిట్స్ వచ్చేలాంటి వాళ్ళు
అర్థమైందా మీకు? వాళ్ళందరికీ గొంతులు పచ్చి వాళ్ళకే పడిపోతా అది చెప్పాలి ఆయన. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ జరుగు అయిన పాత్రుడి గారు టక్ మీద ఉన్నదన్నట్టు చెప్పేస్తాడు ఆయన, ఎంపీ గారు నన్ను అన్నాడు. అంతే, ఎంపీ గారు పొద్దున వెళ్ళాడు నవ్వకుండా వచ్చాడు సూపర్గా. ఆయన టచ్ చేసి ఉంటే తెలిసింది మిగతా వాళ్ళని హ్యాండిల్ చేసినట్టుగా. ఇప్పుడు ఆయన తోసి తర్వాత పక్కోడు చెప్పు ఉంటాడు, తోలు తీరిపోద్దురా ఆయన జోరికి వెళ్తేనే చెప్పుకుంటాడు. చేయడం కూడా రిపీట్ చేశారు. అదేనండి, ఇప్పుడు అది హ్యాండిల్ చేసాడు, అందరినీ హ్యాండిల్ చేసినట్టు ఏదో ఖచ్చితంగా ఆఫీసర్ కాదు. తాడేపల్లిలో గాడిద రక్తం తాగి అరిగిదాకా పరిగెడతాడు చూసి అలాంటివన్నీ ఏమన్నా తెచ్చుకుంటారు వాళ్ళు, వాళ్ళని తెస్తున్నారు వాళ్ళు. మీ పోలీస్ ఆఫీసర్ లేదా పోలీస్ అధికారులు లేదా ఉద్యోగం చేసి వాడు ఎందుకు చేస్తాడండి ఆ పని? యాక్చువల్గా పోలీసులు చేసిన పనికి సిఐడి దాకా వెళ్ళింది. వాళ్ళు ఎవరు చేయరండి ఆ పని, సిఐడి వాళ్ళు కూడా చేయరు. వాళ్ళు ఖచ్చితంగా దండుపాళ్ళు మ్యాచ్ వాళ్ళు కానీ ఆ మధ్యన స్వతంత్ర ఆగస్టు 15 వదిలేయారు కొంతమందిని, వాళ్ళు కానీ ఈ గాడిద రక్తం తాగి పరిగెడతా ఉంటారు దొంగోళ్ళు కొంతమంది, వాళ్ళే చేస్తారు ఆ పని. వీళ్ళ చేతిలో వీళ్ళందరూ డ్యూటీ, వీళ్ళు వృత్తి అయితే కదా, వీళ్ళు బ్యాచ్ అందరూ వాళ్ళే, వాళ్ళందరిలో ఎవరో ఒకళ్ళు పురమైంతారు. మిగతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలియదా అంత దుర్మార్గాలు చేయాలని తెలియదు, ఇక్కడ అరాచకం సృష్టించాలని తెలియదు హైదరాబాద్లోను తెలంగాణలోను, ఏ ఆయన చేతగా కూరుకున్నాడా? ప్రజాస్వామ్యం అండి, రూల్ ఆఫ్ లా ఉండాలి, రాజ్యాంగం పనిచేయాలి. అయితే ఇక్కడ మోడీ గారు సపోర్ట్ ఉంది ఆయనకి, ఎవరికే జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ మీకు నేను ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ను కేస్ స్టడీగా తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ను ప్రయోగశాల కింద మార్చారు. మీరు ఒక మందు కనిపెట్టారనుకోండి నెలకల మీద ప్రయోగం చేస్తారు కదా, అలాగే ఆంధ్రప్రదేశ్ను తీసుకున్నారు 13 జిల్లాల రాష్ట్రాన్ని. అరాచకం అంటే ఎలా ఉంటుంది, చేస్తే ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది, అరాచకాన్ని ఒకసారి విస్తరించి చూపిద్దాం. ఇది ఒక ప్రాంతానికి, ఒక ఊరికి, ఒక ఏరియాకి పరిమితమైందని ఒక రాష్ట్రం మొత్తం అమలు చేద్దాం, రూల్ ఆఫ్ లా లేకుండా చేద్దాం, చట్టము రాజ్యాంగం అనేటువంటిది లేనప్పుడు ఎలా ఉంటుందో దాన్ని చూపిద్దాం. న్యాయస్థానాలని దూషించడం, న్యాయమూర్తులను దూషించడం, తీర్పులు పాటించకపోవడం, ఆదేశాలు పాటించకుండా పైగా ధిక్కరించడం అనేటువంటిది ఒకసారి ఇక్కడ చేర్చుద్దాం. చేస్తున్నారు అక్కడ, ఇందులో నేను చెప్పిన జరుగుతున్నాయి, అక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్రపతే శిరోమణను అక్కడ సీతారామ దగ్గర ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఒక యువకుడిని, ప్రసాద్ అనే యువకుడిని శిరోమణనం చేశారు. ఏమైంది కేసు? ఈ పోలీసులు ఏం పీకుతున్నారు? 2 సెంట్ల భూమి గురించి వెళ్ళారు కదా, అంత దారుణమైన వివక్ష దళి అట్రాసిటీ జరిగితే మీరేం చేస్తున్నారు? అది పైగా ఆయన ఎండార్స్ చేశాడు, రాష్ట్రపతి ప్రథమ పౌరుడు కోవింద్ గారు, ఆయన ఆయన ఎండార్స్ చేసిన దానికే దిక్కులేదు. ఇంకో డాక్టర్ని పెడరెక్కలు విడిచిపెట్టి కూర్చోబెట్టి సుధాకర్ గారు ఒక కుర్రను చంపేశారు చాలా. అంటే దీనికి దేనికి మానవ హక్కులు కానీ జాతీయ మానవ హక్కుల సంఘాలు కానీ ఒక అమరావతి రైతుల విషయంలో ఎంత హింస పెట్టారండి. అంటే వాళ్ళు భూములు ఇచ్చారు, త్యాగం కాదు భూములు ఇవ్వటం అనేటువంటి వాడు మంచి జన్మెత్తినట్టు కాదు, అన్నం తినేవాడు కాదు. ఎందుకంటే మీరు మీ ఇంటి దగ్గర అసలు నువ్వు కూర్చున్న సీటే ఇవ్వవు కదా, నువ్వు ఆర్టీసీ బస్సులో కూర్చున్నదే, నువ్వు కూర్చుని వెళ్తావు ఆ సీట్లు కూడా కూర్చోడే ఈ సీట్ నాదంటావు, ఒక గంట తర్వాత నువ్వు దిగిపోయేది కూడా నీదంటావు కదా నువ్వు. అలాంటిది అమరావతిలో వాళ్ళు మట్టి పిసుక మట్టి వాసంతో మట్టిలో పెరిగి ఆ భూములు ఒక అనుబంధం ఏర్పరచుకుంటారు. 5000 బిడ్డ, నీ బిడ్డ నీ కడుపులోంచి తీసిన బిడ్డ ఎలాగైతే భావిస్తావు, భూములు అలా భావిస్తాడు రైతు. ఆరో ప్రాణం నీ శరీర భాగాన్ని కోసేమంటే ఇస్తాడు భూమి ఇవ్వడం. అలాంటిది వాళ్ళు ఇచ్చిన భూమి తీసుకుని వాళ్ళకి పైగా డబ్బులు ఇచ్చారు మీరు ఏమన్నా దాన్ని డెవలప్ చేసి ఇస్తారన్నారు డెవలపర్ లాగానే. ఒక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే పచ్చి మోసం వంచన తగ కుట్ర దుర్మార్గం చేసి వాళ్ళని బాధ పెడితే, వాళ్ళ ఆవేశంతో ఆక్రోశంతో ఉక్రోషంతో రోషంతో తిరగబడితే, నిరసన వ్యక్తం చేస్తే పచ్చి బాల యంత్రాలను పొత్తుగడి మీద తొంతడా ఒక ఆఫీసర్ ఒక మృగం వాడి మీద ఏం చర్యలు ఉన్నాయి? మానవత్వం ఉందా మీకు? మనుషులకి మానవ హక్కులు ఉన్నాయా? జాతీయ మహిళా కమిషన్ వస్తుందా? సుగ్రహ ఫుడ్స్లోకి వెళ్ళి బొబ్బట్లు నెయ్యి వేసిన బొబ్బట్లు జీడిపప్పు పాకం ఉలవచారు ప్యాక్ చేయించుకుని వెళ్ళిపోతారు మీరు వాళ్ళు కలవకుండానే? అంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా? ఈ దేశంలో ఉందా ఆంధ్రప్రదేశ్? ఇక్కడ రాజ్యాంగం ఉందా? చట్టం అమలవుతుందా? ఇక్కడ కళ్ళు మూసుకుంటారా మీరు? ధృతరాష్ట్రుడు బెటరు. అరే బాబు కొంచెం ఆత్కాళ్ళకి ఏదో ఇవ్వరా బాబు అన్నాడు. ధృతరాష్ట్రుడు కూడా కురుక్షేత్రంలో కురువంశం సర్వ నాశనం అయిపోద్దని తెలిసి భయంతో, మరి బాబు కొంచెం వాళ్ళకి ఏం కావాలి ఇచ్చారా బాబు, వాళ్ళు అవమానించకరా బాబు అన్నాడు. ఇటు పుట్టుగుడ్డి అంధుడు ధృతరాష్ట్రుడు కూడా చూడలేకపోయినా చెప్పాడు, మీ కళ్ళు ఉన్నాయి కదా
ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. అంటే వీళ్ళందరూ ఏంటంటే కళ్ళు అంటే ఇప్పుడు గాంధారి ఏంటంటే భర్త కోసం కళ్ళు మూసుకుంది, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గాంధారి లాగా కళ్ళు మూసుకున్నారు. దుర్మార్గం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో పట్టించుకునే వాళ్ళు అంతేనండి. రేపొద్దన్న అయ్యన్న పాత్రుడి గారికి జరిగినా లేకపోతే ఇంకొకటి జరిగినా ఎవరు జరిగినా ఇది వాళ్ళు చెలరేకపోయి చేస్తారండి. ఎవరైనా ఏమైనా చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎవరు లెక్కండి, వాళ్ళకి ఎవరైనా ఏమైనా చేసేస్తారు. వాళ్ళు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళు కూడా రిటార్ట్ ఇవ్వాలండి. ప్రజలు ఎవరి కోసం ఇది? రేపు పొద్దున్న వాళ్ళు ఏదో ఇస్తాడో ఏదో గడిచిపోతుంది కదా వాళ్ళు అనుకుంటున్నారు. రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటి? నీ బిడ్డల భవిష్యత్తు ఏంటి? పూర్వం దగ్గుల నుండి వారు బ్రిటిష్ వాళ్ళ టైంలో దారులు దోపిడీలు చేసేసి బతికేసి వారు ఎన్నో బతుకుతారు. తర్వాత అయిపోయింది కదా, ఎవడొకడు అనిచేస్తాడు కదా. జస్పాల్ సింగ్ అని ఒకడు వచ్చాడు డీఎస్పీ మాకు మా చిన్నప్పుడు, మొత్తం ఒకటి అన్నీ ఆపేయాలన్నాడు. అది రజనీకాంత్ కాబట్టి దళపతి సినిమాలో కుదరదు అన్నాడు. మన అంటే కుదరదు కదా, దళపతి సినిమాలో ఒక కలెక్టర్ వస్తాడు ఆపేయాలి, అన్నీ ఆపేయాలంటాడు. రజనీకాంత్ పెద్ద హీరో కాబట్టి కుదరదని లేచి వెళ్ళిపోతాడు. మనకు కుదరదు కదా, అలాగా చచ్చినట్టు ఆపేయాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా ఎవడ ఉండాలి, భవిష్యత్తు ఏంటి, మన ఎవడ దుర్మార్గం ఎవరేస్తున్నారు, మన రాజ్యం మన రాష్ట్రంలో చట్టం రాజ్యాంగం ఎందుకు అమలు అవ్వట్లేదు, పక్క రాష్ట్రంలో మన సరిహద్దు రాష్ట్రాలు చూసుకోండి, ఒరిస్సా బ్రహ్మాండంగా ఉంది, మానవ హక్కులు కాపాడబడుతున్నాయి, దుర్మార్గాలు లేవు. తెలంగాణ చూడండి, ఆయన రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నాడు తప్ప సామాన్య ప్రజలు ఎవరిని ఇబ్బంది పెడతలేదు, రాజకీయ ప్రత్యర్థులను కూడా ఒక పరిధి దాటి ఇబ్బంది పెడతలేదు కేసీఆర్ గారు. పక్కన తమిళనాడు చూడండి, కర్ణాటక చూడండి, మనకి ఎందుకు దుర్మార్గం ఉంది? అన్ని రాష్ట్రాలు అభివృద్ధి పొందుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏంటంటే అభివృద్ధి, పక్క రాష్ట్రమైన తమిళనాడు చూస్తేనేమో అదేమో విద్య, పక్క రాష్ట్రం కర్ణాటక చూస్తే వాళ్ళు ఏకంగా మద్రాసుని ఆంధ్ర బోర్డర్ దాకా తీసుకొచ్చేసారు. మద్రాసు నగరాన్ని మనకు సిగ్గు లేకుండా మూడు రాజధానులు ముదరష్టపు ఆలోచనలు చేస్తున్నారు ఇక్కడ. ఇంకా అయ్యేది దిక్కుముక్కలు ఉండదాన్ని పాటు చేస్తారు, శ్మశానం ఉన్నారు శ్మశానం చేస్తారు, ఎడారి అన్నారు ఎడారి చేసేసారు, మొక్కలు మలిపించేశారు బిల్డింగ్ల మీద, సిగ్గుసారం మానవ ఏమి లేదండి, వాళ్ళకి అన్ని వదిలేశారు. అసలు రేపు వద్దని ప్రజలు కూడా వీళ్ళని రోడ్డు మీద తిరగనివ్వరండి. శ్రీలంకను చూస్తాం మనం ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఒక ఎక్స్టెంట్ భరిస్తారు భరిస్తారు సహిస్తారు సహిస్తారు. కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారుతారంటారా? డెఫినెట్గా మారుతారు. ఎవరికోసం మారుతారండి? ఎవరు ఇప్పుడు ఓ బాగుందండి, మీ పక్కింట్లోకి వచ్చినట్టు మీరు గోడ మీద చూస్తూ ఉంటారు, ఇలాగా ఏం చేస్తున్నారండి, వాళ్ళు కరెట్టుకుని వాళ్ళు మీకు వినోదం కింద ఉంటుంది, కొంత ఆసక్తి ఉంటుంది, కొంత ఆందోళన ఉంటుంది, అంతే. అది ఎప్పుడైతే ఆ బావు ఒరే మీ ఇప్పుడు మా ఇంట్లోంచి పోయి మీ ఇంట్లో దొరికింది అన్నారు అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారో మీకు వెంగట్టుకుంటారు. మీరు ఇప్పుడు అది ముందు టీడీపీ వాళ్ళని కొడుతున్నారులే అనుకున్నారా, టీడీపీ వాళ్ళని కొడుతున్నారులే, లేదా కమ్ముళ్ళని కొడుతున్నారులే అనుకున్నాడు. అక్కడ యాక్చువల్గా టీడీపీ వాళ్ళని కొట్టలేదు, కమ్ముళ్ళని కొట్టలేదు, మిగతా వాళ్ళు కొడుతున్నారు అందరూ. వాళ్ళు అడ్డం పెట్టి వాళ్ళు చూపించి మిగతా వాళ్ళు అందరూ వాయిస్తున్నారు. టీడీపీ వాళ్ళు వాళ్ళ తరమా, చంద్రబాబు టచ్ చేయగలరాడు, వాళ్ళ తరం కాదు, చేయలేరు, చేయొచ్చే తెలుస్తుంది వాళ్ళకి. అలాగే కమ్మరిని కూడా వాళ్ళు ఏం పీకాడు, కమ్మల్ని ఏమీ పీకలేడు. కాబట్టి ఇది మిగతా వాళ్ళందరూ ఆలోచించుకుని ఒరే బాబు వాళ్ళు చూపించి వాళ్ళందరూ మడతెట్టేస్తున్నారు బాబు అని చెప్పి లెక్కేసుకోవాలి. లెక్కేసుకోవాలి అందరూ కూడా ఆ పాము మన ఇంట్లో రాకుండా ముందే వాళ్ళ ఇంట్లో ఉండగానే చంపేయాలి ఆ పాముని. అప్పుడు కర్రకెత్తి ఇలా పెట్టి అతను గోడ అతలు గెరేసి తుప్పలో గెరేసేస్తే అదే బాగుంది. కాబట్టి ఆలోచించుకోవాలి వాళ్ళందరూ ఉండే. ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలామంది అభిప్రాయం ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఆ పథకాల వల్ల వాళ్ళందరూ ఆయన వెనకాల ఉంటారు. ఎవరికి ఇస్తున్నారు? 110 మంది కూడా లేదు. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 300 మందికి లేదు. వాళ్ళందరికీ బాధ ఉంది, ఏం చేస్తారు? అన్నీ వాళ్ళకి రావు కదా, ఒకటి వస్తే ఒకటి రాదు, కరెంటు బిల్లు ఏమైపోతుంది, మీటర్లు బిగుతున్నారు మోటార్లకి రైతులకి, వాళ్ళందరికీ గసికడిపోతుందంటారు మా ఏపీని. వీడు గసికడిపోయిందిరా బాబు, గసికంటే తెలుసా, కొరత ఒక చువ్వ గుచ్చుకోవడం అన్నమాట. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు మారండి? ఖచ్చితంగా మారుతారు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక క్రీడ జరుగుతుంది, వికృత క్రీడ. ఎలాగంటే వాళ్ళు ఎందుకు స్వేచ్ఛను ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ కేంద్రం ఎందుకు స్వేచ్ఛను ఇచ్చిన ఇష్టమైనట్టు ఎందుకు చేయమన్నారంటే వాళ్ళకి అక్కడ ప్లేస్ కావాలి. బీజేపీ కూడా సేమ్ ఎలాగ ఆలోచిస్తుందంటే ఒకప్పుడు బీజేపీ కాదు, వాజ్పేయి మహాశయుడు, అద్వానీ మహానుభావుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు మురళీ మోహన్ జోజీ గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ ఒక పెద్ద మంది సరగా ఉండేది ఎవరు. ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా వాజ్పేయి గారు ఒక మాట చెప్పారండి, నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను, ఉచితంగా డబ్బు తీసుకోవద్దు, ఉచితంగా విద్య వైద్యం అందించినప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది అన్నారు. కానీ ఇప్పుడంటే ఉచిత విద్య లేదు వైద్యం లేదు, కానీ ఉచితంగా డబ్బు మాత్రమే పంచుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఆ బీజేపీని అందరూ ఆరాధించేవాడిని. నేను ఇన్ని మాట్లాడుతాను బీజేపీని కాంగ్రెస్ అంటే అమ్మను అనుకున్నారు, నా జీవితకాలం కాంగ్రెస్ని వ్యతిరేకించాను, కరుడు గట్టిన కాంగ్రెస్ వ్యతిరేకిని. ఈ మోడీ గారు పుణ్యవాంపుడు కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బాగుంటారు బాబు, దేశం బాగుంటుంది, ఎందుకంటే లివ్ అండ్ లెట్ లివ్ కాంగ్రెస్.
వాళ్ళు లివ్ అండ్ లెట్ డై, వాళ్ళు బతుకు బతికించి కాంగ్రెస్, వాళ్ళు మేము మాత్రమే ప్రభుత్వం మీరు సామంటారా బాబు అని బీజేపీ పాలసీ ఇదే సింపుల్గా సింగిల్ లైన్లో. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే జగన్ వాళ్ళకి అక్కడ ప్లేస్ కావాలి, ప్లేస్ కావాలంటే వాళ్ళు మంచి పని చేసి డెఫినెట్గా చేయాలి. వాళ్ళ డెక్షనరీలో లేదు ఇప్పుడున్న వాళ్ళు, ఎందుకంటే ప్రత్యేక హోదా విభజన హామీ ఇచ్చేయి, జై జై అంటారు కదా, రైల్వే జోన్ ఇచ్చేయి, పోలవరం కట్టించేయి, రాజధాని కట్టించేయి, తనకపండి జిల్లా నిధులు ఇప్పించు, ఇవన్నీ మీ బాబుసం కాదు కదా, మీ బొడ్డుగడ మూటం కాదు కదా, ఒక చట్టం భారత పార్లమెంట్లో చట్టం చేయబడింది, భారత పార్లమెంట్ సాక్షిగా విభజన హామీలు ఇచ్చారు, అవన్నీ అమలు చేయడం ఏం రోగమా, ఏం రోగం మీకు, ఇవన్నీ అమలు చేయడం ఏం నొప్పి. అమరావతి నగరం నిర్మించబడితే మీ మొహం ఎక్కడ పెట్టుకోవాలి తెలుదాం, ఎందుకంటే చంద్రబాబు పేరు వచ్చేద్దే. రేపు పొద్దున్న గుజరాత్ మోడల్ చూపించి మీరు ఎలా ప్రధానమంత్రి అయిపోయారో, అమరావతి మోడల్ చూపించి చంద్రబాబు ప్రధానమంత్రి అయిపోతాడేమో, మీ పార్టీలో సగం మంది ఆయన ఎప్పుకెళ్ళిపోతారేమో అని భయం వాళ్ళకి, లేదా చంద్రబాబు నితిన్ గడ్కరీని ప్రధానమంత్రి చేస్తానంటాడేమో, ఇలాంటి భయాలు. ఆ అభద్రతా భావం ఎందుకు, నువ్వు నిజాయితీగా పనిచేయి, నువ్వు కరెక్ట్గా పనిచేయి, ఫోటోల గురించి కాదు, ఫోటోల గురించి పనిచేయకూడదండి. నువ్వు పనిచేస్తే ఆటోమేటిక్గా తీస్తారు ఫోటోలు, వాళ్ళు తీస్తారు. కాబట్టి ఇక్కడ భూచుండు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మీ చిన్నప్పుడు మీరు ఆనందం లేదనుకోండి, మీ అమ్మ ఏమంటే ఆనందం పోతే భూచుడికి ఇచ్చేస్తారంటారు, అలాగా మీరు మా ఏమికి రాబోతే భూచుడికి అప్పచెప్పేస్తారు అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు ఎంబడబడ్డారు. తెలుగుదేశం వాళ్ళు వెనకాల తరుగుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ లెక్క ప్రకారం ఆ పరిగెట్టుకుంటూ వస్తే పాత బస్తీల్లో రామ్ గోపాలపురం సినిమాలో పరిగెట్టుకొస్తుంటారు, రౌడీలు తరుగుకుంటూ వస్తున్నప్పుడు విక్టిమ్ పరిగెట్టుకుంటూ వెళ్తే వెళ్తే తలుపులు కొడుతూ ఉంటాడు, అందరూ తలుపులు మూసుకుంటూ ఉంటారు, అలా ఏ తలుపు తెరుచుకుంటే అందులో పోతారండి. అలాగా బీజేపీ తలుపులు బార్లా తీసి కూర్చుంది, ఈయన తరగకుండా వస్తే మన దాంట్లో దూరతారు కదా అని. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ టీడీపీలోకి వెళ్ళిపోయి తలుపులు తీసుకున్నారండి బయటికి రాకుండా. అంచేత ఈ మూడేళ్ళు బయట రాలేదు, అది ప్రజలు కూడా వీళ్ళు బయటకు పోరాటాలు చేయలేదు, బయటికి రాలేదు అనుకుంటున్నాం. అందరు కాకపోయినా కొంతమంది దాక్కున్నారు, అలాగా చాలామంది పోరాడారు, పోరాడిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ముందు వచ్చింది, సమయం గడిచిపోయిందంతా, రేపో మాపో టీడీపీ అధికారంలోకి వచ్చేలా ఉంది. ఇక దీన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి వీళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు అందుకునే రకరకాల విన్యాసాలు చేస్తున్నారు, అంటే మధ్యలో గోడావతల నుంచి వీళ్ళ కౌగులు నుంచుకుని అవతల వాళ్ళు కొన్ని కొడుతూ ఉంటారు కదా. అలాగా జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ సంబంధం నేర్పుతానే పవన్ కళ్యాణ్ గారితో పొత్తు అఫీషియల్గా పెట్టుకుని టీడీపీ యొక్క సైగ చేస్తున్నారు. టీడీపీ వ్యూహాత్మకంగా మౌనంగా ఉంది, చంద్రబాబు గారు సైలెన్స్ వాళ్ళు చాలా వైలెంట్గా కనపడుతుంది, ఇది పరిస్థితి. పక్కన కేసీఆర్ గారు ఇదివరకు కలిసి పనిచేశాడు, చంద్రబాబు గారు దింపడానికే ఆ ప్రసాదాలు కావన్నారు, నేతితో చేసిన ప్రసాదాలు తిని నిగ్గనిగ్గ నాడే నరసింహన్ ఉండేవాడు కదా అతను, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు గారిని దింపారు, వాళ్ళ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఎదురు తిరిగాడు, ఇప్పుడు చెప్తున్నాడు కదా వాళ్ళ గురించి, ఈయన నిప్పర్తేం కాదు, ఈయన ఎమ్మెల్యేలు గట్ట తీసేసుకుని అదంతా రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాడు, సిగ్గులేదు అలా ఎవరికన్నా, రాజకీయ నాయకులు అంటేనే సిగ్గులేదు అనుకోండి. కానీ మోడీ గారిని ఎదురెత్తున్నాడు, వాళ్ళు చపాతీ బ్యాచ్ కంటే మన ఎవరన్న వాళ్ళే బెటర్ అని చెప్పేసి మనం ఈయన సపోర్ట్ చేస్తాం డెఫినెట్గానే, కేసీఆర్ గారికి మా మద్దతు ఉంటుంది, ఆయన మీద యుద్ధం చేసిన వాళ్ళని ఎప్పుడైతే మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ ఒక ఏడు పేడు చూసుకుంటాం అంతే, ఇంక చేసేది ఏం లేదు, ఏం చేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా అయ్యన్న పాత్రుడి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, రోగేష్ ఎవరి మీదనే వెళ్తాడు. ఆ టైము దగ్గరికి వచ్చింది, ఇంకా ఇక 1 ఇయర్ ఎలక్షన్ ఉంది, ముందస్తుకు వస్తాడా రాడా, నేనైతే ముందస్తుకు వస్తాడు అనుకుంటున్నాను. ఎంత ముందుకు వస్తే అంత పీడ పెరగడవద్దు ప్రజలకి. ఈ బీసీల మీద దాడిని బీసీలు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ దళితుల మీద దాడి చేశాడు, దళిత ఆయనకి ఎవరైతే అండగా ఉన్నారో దళిత సమాజం మీద దాడి చేశాడు. ఇప్పుడు ఆయన సామాజిక వర్గం అనుకున్న రెడ్లు కూడా కలత చెందుతున్నారు, ఎందుకంటే రెడ్లకి డెఫినెట్గా అధికారం మీద ఆకాంక్ష ఉంటుంది, మా వాళ్ళే అధికారంలో ఉండాలని కోరుకుంటారు వాళ్ళు, డెఫినెట్గా అనుకుంటారు, తప్పులేదు ఇంతకనుకోరు ఎవరైనా అనుకుంటారు. కానీ వాళ్ళు అవలంబించిన పద్ధతులు వేరు, రాజకీయం చేసేవారు ఇలా చేసేవారు, ఇలాంటి దుర్మార్గం అరాచకం చేసేవారు, రాజకీయం చేసేవారు. ఇప్పుడు ఆంధ్రకేసరి ప్రకాశ మంత్రులు గారు ఉన్నారు, ఆయన ఏదో రకంగా అవతలోడికి సపోర్ట్ చేసి దింపేశారు, వీడి చేతిలో ఎందుకుంటారు, పంతుల చేతిలో ఉండకూడదు, అధికారం మా చేతిలో ఉండాలను. ప్రకాశ మంత్రులు గారు కన్నా చేతి కూడా ఎవడుంటాడు, అలాగే దామోదరం సంజయ్ దళిత ముఖ్యమంత్రి ఆయన్ని కూడా నిలబడినివ్వలేదు, పివి నరసింహరావు గారిని ఉండవలేదు, చలక వెంగళరావు గారిని వాళ్ళు ఏమీ చేయలేరు, ఎమర్జెన్సీ పీరియడ్లో ఉన్నాడు కాబట్టి. తర్వాత ఆయన కూడా వీళ్ళ బయటలో రెడ్ కాంగ్రెస్ని నెట్టేశారు, వచ్చాడు తర్వాత మళ్ళీ అన్నీ మూసుకుని మన వాళ్ళు కాదురా బాబు అని ఐ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, నేషనల్ కాంగ్రెస్లో వినీలను అయిపోయారు. రామారావు గారు వచ్చిన తర్వాత సవాల్ ఎదురైంది, అప్పుడు అమ్మకాక అమ్మకాని మళ్ళీ అప్పుడు కులం వాగ్గి తీశారు, అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోరు, ఇంక ఇలా కాదురా బాబు అని చెప్పేసి మళ్ళీ ఇంకో 2వ సారి అగ్గెట్టడం చూశారు రంగారూపంలో.
దాన్ని లబ్ధి పొందారు. తర్వాత మళ్ళా చంద్రబాబు రెడ్డి రామారావు అప్రతిహితంగా 94 గెలిచి చంద్రబాబు గారు మళ్ళీ తిరిగి గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రాంతం పెట్టాడు సిచ్చు తెలంగాణ. వీళ్ళు బతుకంతా కూడా ఇలాగే రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ చేసేది. కానీ అంతకుముందు ఉన్నవాళ్ళు ఇంత దుర్మార్గాలు లేవు. ఇది అరాచకం, ఇది ఎక్స్టెంట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళకి రెడ్డికి ఒక అభద్రతాభావంలోకి వెళ్ళారు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏంటంటే పరువు. ఇప్పుడు రెడ్డి గారు అండి, రెడ్డి గారు అని మర్యాదగా పిలుచుకుని గౌరవం పోతుంది. రెడ్డిలు అంటే ఇప్పుడు ఆ మధ్యనీళ్ళు 2019 ముందు ఒక ఇది సృష్టించారు కమ్మాళ్ళ మీద ద్వేషాన్ని. ఇప్పుడు సమాజం అంతా రెడ్డి గారు అంటే రెడ్డి గారు అన్నట్టు చూస్తున్నారు. కేవలం ఎవరి వల్ల? జగన్మోహన్. చంద్రబాబు వల్ల కమ్మరకానికి ఏం నష్టం జరగలేదు, అలాగే కమ్మరకం వల్ల చంద్రబాబుకి ఏం నష్టం జరగలేదు. వాళ్ళు ఇంత దుర్మార్గం ఎప్పుడు ప్రవర్తించలేదు, రెడ్డిలు ప్రవర్తించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రెడ్డికి ఎక్కువ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటున్నారా, రాయలసీమలో మ్యాక్సిమం లాస్ అవుతాడు అతను. అట్ ది సేమ్ టైం బీసీలకి ఈయన పెట్టి కష్టాలు చూస్తుంటే, దళిత సమాజాన్ని, బీసీలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరినీ వేధిస్తూ తీరు చూస్తుంటే జనాలు అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు ఈయన కళ్ళబొల్లి మాట ఎన్ని చెప్పినా కార్పొరేషన్ పెట్టడం, ఆ పదవులు ఇచ్చే ఈ పదవులు ఇచ్చే అన్నా కానీ ఎవడు నమ్ముతాడు, ఇంత నమ్ముతాడు? ఆయన ఇచ్చిన పదవులన్నీ కులగజ్జి గురించి, అతటోళ్ళ గురించి ఏం మాట్లాడారు, ఏ మీ పదవులన్నీ ఎవరికి ఇచ్చారు, ఏ సామాజిక వర్గం ఉంది, ఆ సామాజిక వర్గంలో కూడా అర్హులు ఉన్నారా? మీకు గతంలో పనిచేసిన డాక్టర్ ఉన్నాడు, కోడి గత్తు కట్టేసినాడు పదవి ఇచ్చేశారు. మీ గురించి నిచ్చు మేకప్ వేసుకుని మాట్లాడేవాడికేమో మీడియా ఏదో ఇచ్చేశారు. మీ గురించి మాట్లాడి ఒక ఆయనకేమో మీ పచ్చిబుద్ధులు తిట్టిన పవన్ కళ్యాణ్ తిట్టినోడికేమో పదవి ఇచ్చారు. ఇంతే కదా, వీళ్ళందరూ మీ దొడ్లో మనుషులు వీళ్ళంతా. నిజమైన రెడ్డికి ఎవరోగానే ఇచ్చాడా? బాగా కష్టపడి మీకోసం తిరిగినోడికి ఓ మంచి పని చేసి రెడ్డికి ఎవరోకి ఇవ్వాలి కదా. కాబట్టి ఆయన వాళ్ళు కూడా దూరం అయిపోతున్నారు. కాబట్టి నో మోర్ వైసీపీ. రేపు 2024 తర్వాత పార్టీ కనుమరుగైపోద్ది, అదృశ్యం అయిపోద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే లోపల పేపర్ కవర్లో కొవ్వొత్తులు తయారు చేసుకుని పనిలో ఉంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్.